విధంగా అద్భుతంగా నటించినటువంటి ఆ కళాకారిణిలకు ఒకసారి సీఎస్కి రాకముందు గద్దరంలో పాటు నేను కాలేజ్ ఫంక్షన్ లో నేను సాధారణంగా ఇలా ఆ సిచ్యువేషన్ లో అదే చాలా మంచి హైదరాబాద్ ముద్రాని మాసం తరఫున యువత విభాగం తరఫున మహిళా విభాగం తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అమ్మ గారిని కూడా వేదిక పైకి స్వాగతంగా ఆహ్వాని ముద్రాజుల నాయకత్వం మహిళల నాయకత్వం ఎవరు రాలేదు అంత కమిటీ వాళ్ళే అన్న చెప్పాడు. అన్న మహిళలే పిలుస్తున్నావా? మన ముందు ప్రతి దగ్గర మహిళా మీటింగ్లు చేస్తా ఉంటే వాళ్ళు ఎంత టైం తెలంగాణ ముద్రాజ మహాసభ అధ్యక్షుడుగా మరి నేను ఎన్నికైనందుకు నాకు ఆత్మీయ సన్మానాన్ని పెట్టిన సోదరుడు పుల్కం లక్ష్మీనారాయణ గారికి, వారి కార్యవర్గానికి, మహిళా విభాగానికి, యువజన విభాగానికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వాస్తవం గారు నేను ఇప్పటివరకు కూడా సన్మానాలు అంటే ఉంటే బీసీ సంఘం ఒకటే సన్మానం, పీసా సన్మానం ఉంటే మెల్లగ పెట్టుకుందాం ఇప్పుడు ఏం తొందరగా వచ్చిన మనకని చెప్పడం జరిగింది. కానీ నా వెంబడి పడ్డాడు. సరే, కార్యక్రమంలో అనేక విధాలుగా మనం మాట్లాడవచ్చు, కానీ నాకు మాత్రం హైదరాబాద్ నగర మహాసభ ఈ కార్యక్రమాన్ని చేసినందుకు మాత్రం నాకైతే నా సన్మానం కంటే ఎక్కువ సంతృప్తి ఉన్నదనే మాట కూడా ఈ సందర్భంగా నేను ఒక సందర్భంలో ఒక మాట చెప్పి ఆ మాట ఏంటంటే పెసర జైల్లో పోగొట్టుకున్న దాన్ని పెసర చేనులో పోగొట్టుకున్న దాన్ని పప్పు కుండలో వెతుకులాడుకున్నా అని. పెసర చేనులో పోగొట్టుకునే పప్పు దొరకదు కానీ వెతుకులాడేట. అంటే బండా ప్రకాష్ గారు కూడా తన జీవితం అంతా కాంగ్రెస్ పార్టీకి సర్వీస్ చేసింది. కానీ టీఆర్ఎస్ పార్టీలో మాత్రం ఆయనకు ఈ గౌరవం దక్కింది. ఇట్లా చాలా అరుదుగా దక్కుతాయండి. ఆ దక్కడానికి కారణం ముద్రాజ జాతి మాత్రమే కారణం అని చెప్పి మనం చేస్తాం. మనం నాలాంటి వాళ్ళం అనుకుంటే మాత్రమే కాలే, ఇంత సంఖ్య ఉన్న అత్యంత వెనకబడిన జాతి అంటూ ఉంటే రాజకీయంగా అది ముద్రాజ జాతి అని చెప్పి చెప్పాడు ముఖ్యమంత్రి. వాస్తవంగా మాలాంటి వాళ్ళం రాజకీయాలకు వచ్చేనాటికి కులం మీద రాలే, డబ్బుల మీద రాలే, ఆ ఉద్యమంలో భాగంగా తల్లికి వచ్చిన వాళ్ళం మేమంతా. అదృష్టం కలిసి వచ్చింది, ప్రజల ఆశీర్వాదం దొరికింది, వాళ్ళ ఆశీర్వాదంతో ఎదిగిన మంతి ఎత్తుంది.